वेलकम बैक टू हेल्थ लाइन। डॉक्टर गारू, ఈ మూర్చవ్యాధి కి ప్రథమ చికిత్స ఏం చేయాలి? మూర్చవ్యాధి ప్రథమ శిక్ష వెరీ ఇంపార్టెంట్, దట్ ఇస్ నోన్ యాజ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్ అంటే పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసే వరకు ఏదో ఒకటి చేయాలి చూస్తుంది. దానికి చేయకుండా ఉండేది చాలా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్కి ఫిట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ ప్లేస్లో ఫిట్ వచ్చింది అనుకోండి, పేషెంట్ కింద పడిపోయి చేయికాలు కొట్టుకోవడం, నోటి నుంచి నురుగు రావడం అలా అన్నీ జరుగుతుంది. ఆ టైంలో పేషెంట్ని లాగకూడదు, ఎందుకంటే అంత స్పార్క్స్ బ్రెయిన్ నుంచి వచ్చి పేషెంట్ కింద పడిపోయేది. ఆ టైంలో మనం పేషెంట్ని లాగితే ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, పేషెంట్ని లాగే వల్ల ఇంజురీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు పక్కన ఉండే టేబుల్, చైర్, ఏదైనా ఆర్టికల్స్, ఆబ్జెక్ట్స్, ఫర్నిచర్ ఏమైనా ఉంటే అది తీసేయాలి. అదొకటి. సెకండ్, పేషెంట్కి నోట్లో అప్పుడు ఏమీ ఇవ్వకూడదు. నోట్లో స్పూన్ కానీ ఏదైనా క్లాత్ కానీ అటువంటి ఏమీ పెట్టకూడదు. నోట్లో స్పూన్స్ కానీ, అదికంటే ఫస్ట్ వీళ్ళు కీస్ పెట్టేది, అంటే తాళాలు వచ్చి పెట్టేది, అది కూడా పెట్టకూడదు. ఎందుకంటే బాగా స్పార్క్స్ వచ్చి ఇలాగా ఫిట్స్ జరుగుతుంది. కీస్ ఏదేమైనా పెడితే అక్కడ వేల్లో ఫ్రాక్చర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అర్థాలు ఉంటే అది తీసేయాలి. కాలర్, హైనెక్ పిల్లలకి ఏమైనా ఉంటే స్కూల్లో ఉంటే అది తీసేయాలి. టైస్ ఉంటే అది లూజ్ చేయాల్సి చూస్తుంది. అందరూ చుట్టుపక్కన ఉండకూడదు, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో అలాగా జరిగితే గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ ఉండాల్సి చూస్తుంది. ఓపెన్ ది విండోస్ అండ్ ఎవ్రీథింగ్, అది చేయాల్సి చూస్తుంది. నోట్లో ఏం పెట్టుకుంటే పూర్తిగా ఫిట్ ఆగిపోయిన తర్వాత, పూర్తిగా ఆగిపోయిన తర్వాత రికవరీ పొజిషన్ అని చెప్పేది, లెఫ్ట్ సైడ్లో అని కానీ రైట్ సైడ్లో ప్రిఫరెన్షియల్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ తిప్పి అలాగా పడుకోబెట్టాలి. సో దాట్ నోట్ నుంచి ఏదైనా ఫ్రాతింగ్ ఎటువంటి ఏమైనా ఉంటే అది బయట వచ్చేస్తుంది. పేషెంట్కి పూర్తిగా తెలివి వచ్చే వరకు మనం ఏమీ వాటర్ కానీ ఏమీ ఇవ్వకూడదు. 5 మినిట్స్ దాకా పేషెంట్ తెలివి రాకుండా ఉంటే ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. ఇమీడియట్ పేషెంట్కి హాస్పిటల్ సర్వీసెస్కి ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి చూస్తుంది. ఎందుకంటే 5 మినిట్స్ దాటిపోతే ఇట్ ఈస్ నోన్ అస్ స్టేటస్ ఎపిలెప్టికస్. ఆ ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేయాలి, పక్కన ఏ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి చూస్తుంది. డాక్టర్ గారు, మూర్చవ్యాధిని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మూర్చవ్యాధికి యాక్చువల్లీ ఫస్ట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మా ఎవరు పేషెంట్ని తీసుకొస్తారో వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తే దానితోనే 80-90% డయాగ్నోసిస్ జరుగుతుంది. మూర్చవ్యాధి వచ్చే కారణాలు కనుక్కోవడానికి మనకు స్కాన్, సిటీ స్కాన్ అనే ఎంఆర్ఐ అవకాశం పడుతుంది. అది డిపెండ్స్ అపాన్ పేషెంట్. కొన్ని కేసెస్లో యాబ్సెన్స్ ఎపిలెప్సీ, ఇంతకుముందు టైప్ ఆఫ్ ఎపిలెప్సీ చెప్పేది, దాంట్లో యూజువల్లీ మనకి స్కాన్స్ అవసరం ఉండదు. ఎందుకంటే దానికి సెకండ్ టెస్ట్, దట్ ఈస్ నోన్ యాజ్ ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. దాంట్లో మన ఈసీజీ చేసేటప్పుడు ఎలాగా చెస్ట్లో లీడ్స్ పెడతారో అదేవిధంగా బ్రెయిన్ ఇక్కడ స్కల్లో కూడా లీడ్స్ పెట్టి గ్రాఫ్లో మనకు తెలిసిపోతుంది ఏ భాగం నుంచి స్పార్క్స్ వస్తుందో, ఆ భాగం నుంచి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది, ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఉంది. ఫస్ట్ టైప్ ఉండే ఎపిలెప్సీ మొత్తం బ్రెయిన్లో వచ్చే స్పార్క్స్. యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటే ఒక ప్రకారంగా ఈజీగ్లో గ్రాఫ్లో వస్తుంది. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ మూడో టైప్ మనం చెప్పేది, దాంట్లో ఒక భాగం నుంచే స్పార్క్స్ వచ్చేది. ఈజీ మనకు ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. అది అన్నిసార్లు ఈజీ నార్మల్గా అండ్ అబ్నార్మల్గా ఉండాలి అవసరం లేదు. దానికి 80% కేసెస్ హిస్టరీ చెప్తే దాని ప్రకారంగా మనం డయాగ్నోస్ చేసేది. ట్రీట్మెంట్ ఇన్ 80% ఆఫ్ కేసెస్ ఆల్మోస్ట్ 3-5 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా ట్రీట్మెంట్ వల్లనే మూర్చవ్యాధిన రాకుండా చేయొచ్చు, ట్రీట్మెంట్ ఆపే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఒక 15-20% ఆఫ్ కేసెస్లో ట్రీట్మెంట్ పెట్టాక కూడా ఒక టాబ్లెట్ పెట్టిన తర్వాత కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ టాబ్లెట్స్, ఇప్పుడు 2 or 3 మెడిసిన్స్ పెట్టాక ఫిట్స్ కంట్రోల్ కాకపోతే దానికి సర్జరీస్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ నోన్ అస్ ఎపిలెప్సీ సర్జరీస్. దాంట్లో ఏ భాగం నుంచి స్పార్క్స్ వస్తుందో అది సర్జరీ ద్వారా మనం ఆ భాగంన రిమూవ్ చేయొచ్చు. దట్ ఈస్ ఇన్ సర్టన్ కేసెస్ ఓన్లీ. ఇన్ జనరల్ యాబ్సెన్స్ ఫిట్స్ అని, జనరలైజ్ ఫిట్స్, జెనెటిక్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ అదన్నీ మన టాబ్లెట్స్ ద్వారా పూర్తిగానే కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి ఫిట్స్ టాబ్లెట్ పెట్టిన తర్వాత, టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క పూట ఒక డోస్ ఒక రోజు కూడా టాబ్లెట్ మిస్ చేసేస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో దాట్ పేషెంట్స్ 3-5 ఇయర్స్ క్రమంగా ఆ టాబ్లెట్ వేసుకుంటే మాత్రం ఆ డిజీజ్ని కూడా మనం కొంచెం హోల్డ్లో పెట్టచ్చు. మధ్యలో ఎప్పుడన్నా ఫిట్స్ టాబ్లెట్ ఆపేసి ఫిట్స్ ఏమైనా కనిపిస్తే ఆ రోజు నుంచి మళ్ళీ 3-5 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత పేషెంట్ చేతిలో కూడా ఉంటుంది, ట్రీట్మెంట్ స్మూత్గా దానికి ఎఫెక్టివ్నెస్ ఉండేదానికి. టాబ్లెట్స్కి కూడా
అన్ని రకాల టాబ్లెట్స్, ఏదో ఒక టాబ్లెట్ వల్ల పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, అంటే కొన్ని ఎఫెక్ట్స్ మనం పేషెంట్కి చెప్పి ఇట్లా ఇట్లా ఉంటుంది, తల తిరిగేది ఉండొచ్చు, కొన్నిసార్లు తలనొప్పి, కొద్దిగా వెయిట్ గెయిన్ ఉండొచ్చు, బరువు పెరిగేది, కొన్ని వేరే సింప్టమ్స్ ఉండొచ్చు. అది మనం పేషెంట్కి కౌన్సిలింగ్ ద్వారా కొన్ని మనం టాబ్లెట్స్ అలాగే కంటిన్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసేస్తే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు స్కిన్ ర్యాషెస్, నోట్లో ఉండే ర్యాషెస్, బాగా తల తిరిగేది, మత్తుగా ఉంటే డాక్టర్ దగ్గర మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే టాబ్లెట్కి ఉండేది మనకు తెలిసిన సైడ్ ఎఫెక్టే, అది కాకుండా మనం వేరే టాబ్లెట్కి స్విచ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. టాబ్లెట్ ఇమీడియట్లీ ఆపకూడదు, నెక్స్ట్ డే అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పి డాక్టర్ చూసుకొని ఆ టాబ్లెట్ మార్చేస్తారు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు ఏంటి? తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత టాబ్లెట్ క్రమంగా వేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు జ్వరం వస్తే, వేరే ఏదైనా కారణాలకి, స్కిన్ డిసీజ్కి, ఏదో ఒకటి కారణాలకి టాబ్లెట్స్ వేసుకుంటే కూడా ఈ టాబ్లెట్ ఆపకూడదు. ఏమైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. ఆహార పదార్థాల్లో ఈ మూర్ఛవ్యాధిలో ఏమీ పథ్యం లేదు, అన్నీ తినచ్చు. మంచిగా ఆహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. కొంతమందికి ఇలాగా అపోహలు ఉంటుంది, ఇది వేసుకుంటే, ఇది తీసుకుంటే మనకి ఫిట్స్ వచ్చే, మా అబ్బాయికి ఫిట్స్ వచ్చింది ఇలాగా, కానీ ఏమీ లేదు. ఇది బ్రెయిన్ నుంచి వచ్చే స్పార్క్స్ తినే పదార్థాల వల్ల కాదు, అది పక్షవాతము, హార్ట్ డిసీజెస్ వల్ల ఉంటుంది. ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోకూడదు. ఇన్ జనరల్ మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మూడోది, నిద్ర సరిగా ఉండాలి. 6 to 7 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రకారంగా ఎపిలెప్సీ, జువెనైల్ మయక్లోనిక్, ఆ జెనెటిక్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీస్, దీంట్లో అన్నిట్లో నిద్ర తగ్గిపోతే ఇమ్మీడియట్ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. టాబ్లెట్స్ క్రమంగా వేసుకుంటే కూడా ఇప్పుడు నిద్ర తగ్గిపోతే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇన్ జనరల్ నైట్ ట్రావెల్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇఫ్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు ఆ అబ్బాయికి అనే ఎవరికైనా పేషెంట్కి ఇలాగా ఉంటే కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఇంకా ఒక విషయం మూర్ఛవ్యాధి విషయంలో చెప్పాలంటే మ్యారేజ్ అండ్ ఎపిలెప్సీ. ఇన్ జనరల్ పబ్లిక్లో మూర్ఛవ్యాధి ఉంటే మ్యారేజ్ చేయకూడదు. అమ్మాయిలకి చాలా గర్ల్స్ మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి మ్యారేజ్ కాకుండా అయిపోతుంది. మ్యారేజ్ చేసేదానికి ఏమీ ఇబ్బంది లేదు. మ్యారేజ్ చేసేటప్పుడు మీ పార్ట్నర్కి చెప్పాల్సి వస్తుంది, మూర్ఛవ్యాధి ఉంది, టాబ్లెట్స్ వాడుతున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే టాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమైనా ఇబ్బంది అయ్యే ముందే కొన్ని టాబ్లెట్స్ సేఫ్ కాదు. దేర్ ఆర్ సమ్ టాబ్లెట్స్ విచ్ ఆర్ నాట్ సేఫ్, కానీ సమ్ టాబ్లెట్స్ ఆర్ సేఫ్. ఆ సేఫ్, అన్సేఫ్ టాబ్లెట్ నుంచి సేఫ్ టాబ్లెట్కి స్విచ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. దానికి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టాబ్లెట్, ఈ టాబ్లెట్ నుంచి ఈ టాబ్లెట్ మార్చుకున్నప్పుడు అప్పుడు మ్యారేజ్ అయ్యే రోజు వెళ్తే అది కుదరదు. ప్లాన్డ్ మ్యారేజెస్ ఫస్ట్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని ఆ టాబ్లెట్ నుంచి మార్చేసి, తర్వాత ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంటిన్యూస్ అండ్ కంపల్సరీ టిల్ డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పటి వరకు మూర్ఛవ్యాధికి సంబంధించిన సమస్యలు అలాగే వాటి నివారణ మార్గాల గురించి తెలియజేసినందుకు మీకు మా తరపు నుండి, అలాగే మా ప్రేక్షకులందరి తరపు నుండి ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ రేపటి హెల్త్ లైన్ ప్రోగ్రాంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.